రాజకీయ నాయకుల మాటలకు చేతలకు పొంతన ఉండదనేది అందరికీ తెలిసిందే. చెప్పేది ఒకటి, ఆచరణలో మరొకటి అనేది కామన్. ప్రత్యేకించి ఏపీలో ఇలాంటివి జరుగుతుంటాయి. ఒకరు అధికారం కోసం సీటును పదిలీ చేసుకోవాలనే తాపత్రయం మరొకరిది. ఇలా ఎవరికి వారు ఎత్తులపై ఎత్తులతో వ్యూహాలను రెడీ చేసుకుంటున్నారు. ప్రత్యేకించి కుటుంబంలో ఒకరికే ఎన్నికల్లో పోటీకి అవకాశమని ఊదరగొట్టారు, కానీ ఆచరణలో క్రాస్ చేసేశారు. రాజకీయాల్లో బలం బలగాన్ని కుటుంబాల ద్వారానే కూడగట్టుకున్న నేతలున్నారు. ఒక్కో కుటుంబం నుంచి నలుగురు ఐదుగురు పోటీ చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే వేరువేరు పార్టీల నుంచి పోటీ చేస్తున్న వారు కూడా ఉన్నారు. పార్టీలు చేతుల్లో ఉన్న కుటుంబాల సంగతి చెప్పాల్సిన పని లేదు. కుటుంబానికి ఒక్కటే సీటు అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టికెట్ల కసరత్తు సమయంలో ప్రకటించారు. కానీ ఈ నిబంధన అన్ని కుటుంబాలకు వర్తింపచేయలేదు. స్వయంగా అధినేత కుటుంబం నుంచే పలువురు పోటీ చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ మంగళగిరి సెగ్మెంట్లో పోటీ చేస్తున్నారు. ఇక సీనియర్ ఎన్టీఆర్ కుమారుడు చంద్రబాబు బావమరిది వియ్యంగుడు నందమూరి బాలకృష్ణ హిందూపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా బాలకృష్ణ చిన్నలుడు భరత్ విశాఖపట్నం లోక్సభ బరిలోకి దిగారు. రైట్గా ఇదే అంశంపై మా గుంటూరు ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు. చెప్పండి రమేష్, ఫ్యామిలీలో ఒకరికే టికెట్ అన్న చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబంలో కూటమిలో మొత్తం 5 మంది పోటీ బరిలో ఉండడాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఎస్, ఏదైతే అమూల్య, ఏదైతే ఈ రోజు మరి ఎన్నికల నగర ముగించినటువంటి నేపథ్యంలో కూడా వారసత్వ రాజకీయాలు మరి ఏపీలో ఇది కొత్త ఏం కాదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారసత్వ రాజకీయాలకు పెట్టింది పేరు ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎన్టీఆర్ పార్టీని స్థాపించినటువంటి నేపథ్యంలో 1983లో పార్టీని స్థాపించినటువంటి నేపథ్యంలో అక్కడి నుండి కూడా వారసత్వంగానే వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి కూడా మరి ఆ కుటుంబంలో నుంచి కూడా సీట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈసారి ఎన్నికలలో అది బీజేపీ అటు జనసేన టీడీపీ పొత్తుతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో, పురంధేశ్వరి బీజేపీలో ఉన్నటువంటి నేపథ్యంలో, అది వారసత్వ రాజకీయాలు ఒకే కూటమిలో ఉన్నప్పటికీ ఆమె వేరే పార్టీ భావించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే వారసత్వ రాజకీయాల్లో ఏదైతే మరి అటు బాలకృష్ణ హిందూపూర్ నుంచి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు మంగళగిరి నుంచి నారా లోకేష్ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి, అయితే కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేస్తున్నారు. మొత్తం 4 సభ్యులు అక్కడ నుండి ఏదైతే మరి టీడీపీ నుంచి కూడా పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో అటు పురంధేశ్వరి బీజేపీ సింబల్ తో పోటీ చేస్తున్నటువంటి పరిస్థితిలో కొంత వారసత్వంలోంచి ఆమెని మినహాయించవచ్చు అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఇది ఆంధ్రప్రదేశ్ లో ఇది ఆనవాయితీగా మారుతుంది వారసత్వ రాజకీయాలు. మనం వైసీపీలో కూడా చూసుకోవచ్చు, ఏదైతే మరి చాలా చోట్ల కూడా టికెట్ మరి వాళ్ళ ఫ్యామిలీలోనే కూతురుకు కానీ అల్లుడుకు కానీ అదేవిధంగా కోడలకు కానీ సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. పేర్నేని నానికి కూడా సీటు నిరాకరించినటువంటి అధిష్టానం తన తనయుడికి సీటు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇదే క్రమంలో వేరువేరు పార్టీల నుంచి పోటీ చేస్తున్నప్పటికీ అటు అవినాష్ రెడ్డి, అదేవిధంగా షర్మిలారెడ్డి, అదేవిధంగా జగన్ కూడా మరి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వేరువేరు పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలో వారసత్వ రాజకీయాలు ఆనవాయితీగా మారేటువంటి అవకాశం ఉంటది. ఎందుకంటే జాతీయ పార్టీలో ఇలాంటి అవకాశాలు ఉండవని చెప్పుకోవచ్చు. మరి ఒకే కుటుంబంలోంచి అటు మంత్రి అంబటి రాంబాబు, అదేవిధంగా అంబటి మురళి కూడా ఒకే జిల్లా నుంచి ఒకే కుటుంబం నుంచి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఆ ప్రాంతీయ పార్టీలు ఇలాంటి ప్రక్రియ అయితే అన్ని చోట్ల కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇది తమిళనాడులో కూడా ఇదే ప్రక్రియ కొనసాగుతుంది, ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే కొనసాగుతుంది, తెలంగాణలో కూడా అదే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రీత కానీ అటు కేటీఆర్ కానీ అటు కేసీఆర్, హరీష్ రావు వీరందరూ కూడా మనం చూసుకోవచ్చు. జనరల్ గా ప్రాంతీయ పార్టీలో వారసత్వ రాజకీయాలు ఎప్పటి నుండే ఉన్నాయి, ఇప్పుడు అదే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అన్ని పార్టీలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అయితే ఆ వారసత్వ రాజకీయాల వలన కొంత అభివృద్ధి కుంటుపడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కొత్త వారికి అవకాశాలు కోల్పోతారు. చదువుకున్న విద్యార్థులు కానీ చదువుకున్న యంగ్ పీపుల్స్ కి రాజకీయ భవిష్యత్తు కూడా ఉండనటువంటి పరిస్థితిలో మరి ప్రాంతీయ పార్టీలో ఇది ప్రక్రియ కొనసాగుతుంది. ఇది మాత్రం జాతీయ పార్టీలో మాత్రం ఇలాంటిది కొనసాగే పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా వారసత్వ రాజకీయాల వలన
మరి రానున్నటువంటి రోజుల్లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తుంది. ఇప్పటికే నేటి నుంచి కూడా నామినేషన్ ప్రక్రియ మొదలైనటువంటి నేపథ్యంలో కూడా రానున్నటువంటి ఎన్నికల్లో నేనా అంటూ కూడా పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో కూడా అసలు టీడీపీ అధికార పార్టీని ఎండగడుతూ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇదే క్రమంలో అధికార పార్టీ కూడా క్షేత్ర స్థాయిలో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చాము. ఈసారి మరోసారి గెలవాలంటూ కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితుల్లో మరికొద్ది రోజుల్లో జూన్ 4వ తారీఖు కూడా ఆ ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. అమూల్య Right, thank you Ramesh, thank you for the updates. నందమూరి నారా కుటుంబాలతో బంధుత్వం ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరి రాజమండ్రి లోక్సభ నుంచి బీజేపీ తరఫున పోటీలో ఉన్నారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, పెద్ద కుమార్తె దివ్య తణుకు నుంచి, ఆయన చిన్నలుడు ఏలూరు పాలమేడు నుంచి బరిలో నిలిచున్నారు. యనమల వియ్యంకుడు పుట్ట సుధాకర్ యాదవ్ మైదుకూరు బరిలో దిగారు. ఏపీ టీడీపీ అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి, ఆయన అన్న కుమారుడు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం లోక్సభ స్థానం నుంచి బరిలో ఉండగా, రామ్మోహన్ నాయుడు సోదరి భర్త ఆదిరెడ్డి వాసు రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక టీడీపీ తీర్థం పుచ్చుకున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి చంద్రబాబు 2 సీట్లు కేటాయించారు. నెల్లూరు లోక్సభ స్థానానికి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తుండగా భార్య వేమిరెడ్డి ప్రశాంతి కొవ్వూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. నెల్లూరు సిటీ నుంచి మాజీ మంత్రి నారాయణ బరిలో ఉండగా, విశాఖపట్నం భీమిలి నుంచి ఆయన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా 2 టికెట్లు దక్కించుకున్నారు. ఇదే అంశంపై మా నెల్లూరు ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు. చెప్పండి చరి, టీడీపీలో ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తుల కుటుంబంలో కూడా ఎక్కువ టికెట్లు ఇచ్చారంటే అది ఓకే, కానీ అలా కాకుండా కొద్ది రోజుల కిందట చూసినట్టయితే టీడీపీ కండువా కప్పుకున్న వేమిరెడ్డికి చంద్రబాబు ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారని అనుకోవచ్చు? వేమిరెడ్డికి సమయం, వేమిరెడ్డి అత్యంత తక్కువ సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరి ఈరోజు ఎంపీ అభ్యర్థిగా, అలాగే కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా తన సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి కూడా స్థానము దక్కించుకోగలిగారు. అయితే వేమిరెడ్డికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ, వేమిరెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎవరైతే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించిన 46 మండలాల్లో వేమిరెడ్డి చేసినటువంటి సేవా కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా వేమిరెడ్డికి ఒకంత అడ్వాంటేజ్ గా మారాయనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నప్పుడు ఏదైతే కోవూరుకు సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి దాదాపు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి పోలంరెడ్డి దినేష్ రెడ్డిని పక్కకు తప్పించి వేమిరెడ్డి ప్రశాంతి కి రెడ్డికి ఇచ్చినప్పుడు పరిస్థితుల్లో కొంత సందిగ్ధం ఉన్నప్పటికీ, కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా దినేష్ రెడ్డి వాళ్ళతో మమేకమై తిరగడము ఇవన్నీ కూడా కొంత ఈరోజు జరుగుతున్న పరిస్థితులు. అయితే ఈరోజు షార్ట్ పీరియడ్ లో వేమిరెడ్డి 2 సీట్లు దక్కించుకోవడం అయితే మాత్రం ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా వ్యాప్తంగా చేసినటువంటి సేవా కార్యక్రమాలు, వేమిరెడ్డికి ఉండేటువంటి మంచి పేరుని జిల్లా వ్యాప్తంగా వాడుకోవాలంటే ఇది ఖచ్చితంగా ఇదే సరైన సమయం అంటూ కూడా తెలుగుదేశం ఆలోచన తెలుస్తుంది. అంటే ఇది నెల్లూరు జిల్లాకి 2 స్థానాలు కేటాయించడం అనేది కొత్త విషయం ఏం కాదు. గతంలో ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డి, అలాగే మేకపాటి రాజమోహన్ రెడ్డి, అలాగే మేకపాటి విక్రమరెడ్డి, అలాగే ప్రస్తుతం మేకపాటి రాజగోపాల్ రెడ్డి, మేకపాటి విక్రమరెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి, ఇలా ఒక కుటుంబానికి 2 స్థానాలు కేటాయించడం అనేది గతంలోనూ జరిగినటువంటి పరిస్థితే ఇప్పుడు కూడా అదే ప్యాటర్న్ అయితే, అంటే ఏదైతే బలమైనటువంటి అభ్యర్థులకి ఖచ్చితంగా కూడా వారికి ప్రియారిటీ అంటూ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు పార్టీలు ఇటువంటి సిచ్యువేషన్ లో అయితే మాత్రం నెల్లూరు జిల్లాలో ఈ సాంప్రదాయం అయితే గతంలోనూ కొనసాగింది. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అదే సాంప్రదాయాన్ని, ఎప్పుడు లేనటువంటి అదే సాంప్రదాయాన్ని కూడా తెలుగుదేశం పార్టీ కొనసాగించిన కూడా మనం అనుకోవచ్చు. అది రైట్. థ్యాంక్ యూ చరిత్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇక మరోవైపు చూసినట్లయితే వైసీపీ అధినేత జగన్ కూడా టీడీపీ బాటలోనే అడుగులు వేస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పులివెందుల శాసనసభ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన బాబాయ్ కొడుకు వైఎస్ అవినాష్ రెడ్డి కడప లోక్సభ నుంచి, మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారు. జగన్ కుటుంబంతో బంధుత్వం ఉన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒంగోలు నుంచి పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. వైఎస్ కుటుంబానికి పట్టు ఉన్న రాయలసీమలో వాస్తవ పరిస్థితిపై మా కడప ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. సుదర్శన్ చెప్పండి, ఇటు టీడీపీనే కాకుండా వైసీపీ కూడా కుటుంబాలకు ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పుకోవచ్చా? ఈ ఎన్నికల్లో సీఎం జగన్ కుటుంబం నుంచి కూడా 4 పోటీ బరిలో ఉన్నారు, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సుదర్శన్? కుటుంబ రాజకీయాలు చేయడమే కాదు, వాళ్ళ పార్టీలే కుటుంబ పార్టీలు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చాడు అంటే ఆయనకు ఆయనగా రాలేదు,
ఆయన ఏమి చిన్న స్థాయి నుంచి ఎదుగుతూ వచ్చిన వ్యక్తి కాదు. తన తండ్రి ఈ రాష్ట్రానికి 6 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆ పునాదుల మీద ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తును నిర్మించుకున్నారు. డైరెక్ట్ ఆయన ఎంపీగా పోటీ చేసి వాళ్ళ తండ్రి ఉన్నప్పుడే గెలిచాడు. దాని తర్వాత ఎమ్మెల్యే 2 టైమ్స్ అయ్యాడు. డైరెక్ట్ సీఎం గా తను ఓన్ గా పార్టీ పెట్టుకుని ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. అదే జాతీయ పార్టీల్లో ముఖ్యంగా బీజేపీ లాంటి పార్టీలు విమర్శించేది ఏంటంటే ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కుటుంబ పార్టీలు అంటూ విమర్శిస్తూ ఉంటాయి. కాబట్టి వాటిల్లో నిర్ణయాధికారం మొత్తము ఒక వ్యక్తి చేతుల్లోనే ఉంటుంది కాబట్టి, ఒక కుటుంబం చేతుల్లోనే ఉంటుంది కాబట్టి వాళ్ళకు నచ్చిన వారందరినీ కూడా ఆ ఎన్నికల్లో అకామిడేట్ చేయడానికి వాళ్ళకు ఈజీగా ఉంటుంది ఆ ప్రక్రియ. కాకపోతే చాలా వరకు ఎక్కడెక్కడ అనుకూల పరిస్థితులు ఉంటాయో వాళ్ళ బంధురికంలో ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా పనికి వస్తారు పనిచేస్తారు అనుకుంటారో అలాంటి వాళ్ళందరినీ అకామిడేట్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇప్పుడు ఒక కడప జిల్లాలోనే సీఎం జగన్మోహన్ రెడ్డికి 3 కుటుంబం నుంచి 3 పోటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళలో ఒకరు స్వయంగా జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటే ఆయన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి పక్కనే ఉన్నటువంటి కమలాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే ఉన్నారు. ఇక తన చిన్నాన్న కొడుకు అవినాష్ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఒక జిల్లాలోనే వాళ్ళ కుటుంబానికి సంబంధించి 3 ఒక ఎంపీగా 2 ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నారు. ఇక దగ్గరి బంధురికము బాలినేని శ్రీనివాస్ కు ఆయన ప్రకాశం నుంచి ఒంగోలు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఇవి కుటుంబ రాజకీయాల కింద వైసీపీని కూడా పరిగణించాల్సి ఉంటది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సుదర్శన్. ఏపీ రాజకీయ పట్టు ఉన్న నేతల్లో మంత్రి బొత్స సత్యనారాయణ ఒకరు. ఆ కుటుంబానికి జగన్ 4 సీట్లు కేటాయించారు. చీపురుపల్లి నుంచి బొత్స పోటీ చేస్తుండగా భార్య బొత్స ఝాన్సీ విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి, సోదరుడు అప్పల నరసింహ గజపతి నగరం, తమ్ముడు వరుసైన అప్పలనాయుడు నెల్లిమర్ల సెగ్మెంట్ నుంచి బరిలో దిగనున్నారు. శ్రీకాకుళం నుంచి మంత్రి ధర్మాన ప్రసాద్ రావు, సోదరుడు ధర్మాన కృష్ణదాస్ నర్సన్నపేట నుంచి పోటీ చేయనున్నారు. విశాఖ వైసీపీ రాజకీయాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ రెడ్డి అందిస్తారు. చెప్పండి శ్రీరామ్, ఇప్పుడు వైసీపీలో చూసుకున్నట్టయితే జగన్ తర్వాత ఒకే కుటుంబంలో నుంచి అత్యధిక స్థానాలు సంపాదించుకున్న వారిలో బొత్స కుటుంబం కూడా ఒకటని చెప్పుకోవచ్చు. ఆయనకు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందంటారు? అమూల్య, ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. బొత్స సత్యనారాయణ కుటుంబానికి 4 సీట్లు ఇవ్వటం అనేది వైసీపీలో అతిపెద్ద విషయంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా ఎవరైనా అభ్యర్థి వైసీపీ అధిష్టానం వద్దకు వెళ్లి తనతో పాటు ఇంకొకళ్ళకి టికెట్ కేటాయించాలి అడిగినప్పుడు మీ సంగతి చూసుకోండి, మిగిలిన అది నాకు వదిలిపెట్టండి అని గతంలోనే చెప్పిన సందర్భాలు అనేక ఉన్నాయి. అయితే వీటన్నిటికీ మినహాయింపుగా బొత్స ఫ్యామిలీకి మాత్రం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. దీనికి ప్రధాన కారణం 2019 ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లా మొత్తాన్ని కూడా తాను గెలిపించుకుంటానని అధిష్టానం వద్ద మాట తీసుకుని ఆ విధంగా ముందుకు వెళ్లారు. ఈ కోవలోనే ఆయన గత ఎన్నికల్లో విజయనగరంలో ఉన్న 9కి 9 నియోజకవర్గాలు ఒక ఎంపీ అభ్యర్థిత్వాన్ని కూడా గెలిపించుకున్నారు, క్లీన్ స్వీప్ చేశారు ఆ ఎన్నికల్లో. ఈ కోవలోనే ఆయనకు వైసీపీ అధిష్టానం అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. దీంతో ఈ ఎన్నికల్లో కూడా ఆయనకు అదనంగా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి బాధ్యతలను కూడా కట్టబెట్టారు. దీంతో ఆయన మాటకు విలువ పెరిగింది. అలాగే ఆయన కుటుంబ సభ్యులను గెలిపించుకోవడంతో పాటుగా జిల్లా మొత్తాన్ని కూడా ప్రభావితం చేయగల ఫ్యామిలీ కావడంతో ఆ కుటుంబానికి ఆ సీట్లు కేటాయించారు. ఇక శ్రీకాకుళం జిల్లానికి సంబంధించి ధర్మాన ప్రసాద్, ధర్మాన కృష్ణదాస్ ఇద్దరు కూడా అన్నదమ్ములే. అయితే మొదట ధర్మాన ప్రసాద్ వైసీపీలోకి రాలేదు, ధర్మాన కృష్ణదాస్ మాత్రం మొదటి నుంచి వైసీపీలోనే ఉన్నారు. ఆయనకు టికెట్ ఇవ్వడంతో 14, 19లో కూడా ఆయన గెలుపొందారు. అయితే 2019కు ముందు ధర్మాన ప్రసాదరావు కూడా వైసీపీ పార్టీలోకి రావడంతో అన్నదమ్ములకు అంతకుముందు సయోజ్యలేదు. అయితే వారిద్దరు కూడా కలిసి పనిచేయడంతో శ్రీకాకుళంలో కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి. జనరల్ గా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొదటి నుంచి కూడా టీడీపీ ఆధిపత్యం కొనసాగిస్తూ వచ్చింది. వైఎస్ఆర్ వచ్చిన తర్వాత మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రభావితం చూపడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఆ హవాను వైసీపీ కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని కుటుంబాలకు అక్కడ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ఆ కోవలోనే ఇటు ధర్మాన కుటుంబానికి, ఇటు బొత్స కుటుంబానికి కూడా వైసీపీ అధిష్టానం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. అమూల్య, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీరామ్. ఇక చిత్తూరు జిల్లాలో చూసుకున్నట్లయితే మంత్రి పెద్దిరెడ్డి హవా నడుస్తోంది. ఆయన కుటుంబానికి 3 సీట్లు జగన్ కేటాయించారు. పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి, తంబలపల్లి నుంచి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి, రాజంపేట లోక్సభ నుంచి ఆయన కొడుకు ఎంపీ మిథున్ రెడ్డి బరిలోకి దిగనున్నారు.
ఇక చిత్తూరులో చెవిరెడ్డి కుటుంబానికి, నెల్లూరులో మేకపాటి కుటుంబానికి, గుంటూరు జిల్లాలో అంబటి కుటుంబానికి రెండు టికెట్లు చొప్పున దక్కాయి. శ్రీశైలం నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి పోటీ చేస్తుండగా ఆయన సోదరుడి కుమారుడు శిల్పా రవిచంద్రారెడ్డి నంద్యాల నుంచి బరిలో ఉన్నారు. చంద్రగిరి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీకి రెడీ అయ్యారు. కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చంద్రగిరి బరిలోకి దిగనున్నారు. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి ఉదయగిరి నుంచి ఆయన కుమారుడు మేకపాటి విక్రమ్ రెడ్డి ఆత్మకూరు బరిలో పోటీ దిగనున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి మంత్రి అంబటి రాంబాబు పోటీ చేస్తున్నారు. పొన్నూరు నియోజకవర్గ అభ్యర్థిగా రాంబాబు సోదరుడు అంబటి మురళి బరిలో నిల్చున్నారు. మరోవైపు మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డితో పాటు ఆయన సోదరులు ఇద్దరు కూడా ఎన్నికల బరిలో ఉన్నారు. ఇలా పలు నేతలకు ఒక టికెట్ అన్న సిద్ధాంతం వర్తించకుండా వైసీపీ టీడీపీ రెండు పార్టీలు కూడా ఎన్నికల బరిలో అవకాశం కల్పించారు. గెలిపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక జరిగిందని కేడర్లలో చర్చ సాగుతోంది.